ఫ్రెండ్స్ ఇది రెడ్మీ 12 5G 11,000 అరౌండ్ లో మంచి ప్యాకేజ్ తో వస్తుంది. దీన్ని నేను ఒక 1 వీక్ నుండి అయితే యూజ్ చేస్తున్నాను. ఈరోజు నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అన్ని కూడా క్లియర్ గా చూద్దాం. ఇది చేతిలో పట్టుకుంటే ఒక 11,000 ఫోన్ పట్టుకున్న ఫీల్ అయితే అస్సలు రాదు. చాలా క్లాసీ లుక్ ఉంటుంది అండ్ అప్పుడప్పుడు మనం బ్యాక్ సైడ్ చూస్తే ఐఫోన్ లానే అయితే అనిపిస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 యూజ్ చేశారు. సైడ్ కి పాలీ కార్బోనేట్ ఫ్రేమ్ ఉంది. సో ఓవరాల్ గా డిజైన్ అండ్ బిల్డ్ చూసుకుంటే మాత్రం ప్రైస్ పరంగా చాలా బాగుందని చెప్పొచ్చు. డిస్ప్లే మాత్రం కొంచెం టాల్ అనిపించింది నాకు, 6.79 inches తోని. చిన్న చేతులు ఉన్న వాళ్ళకి సింగిల్ హ్యాండెడ్ యూసేజ్ కొంచెం కష్టం అవుద్ది. ఫుల్ హెచ్డీ ప్లస్ 90 Hz ఐపీఎస్ ప్యానల్, 550 nits బ్రైట్నెస్ తో డిస్ప్లే యూస్ చేస్తుంటే చాలా స్మూత్ అండ్ రెస్పాన్సివ్ గా ఉంది. మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. డిస్ప్లే బ్రైట్నెస్ మీకు ఇండోర్ లో సఫిషియంట్ అనిపిస్తుంది, బట్ డైరెక్ట్ సన్లైట్ లో వెళ్తే మీకు విజిబిలిటీ అంత సరిపోదు. బట్ ఓవరాల్ డే టు డే యూసేజ్ లో అంత ఇబ్బంది అయితే ఏం లేదు. వ్యూయింగ్ యాంగిల్స్ మాత్రం మనకు సైడ్ కి టిల్ట్ చేసి చూస్తే మనకు డిస్ప్లే అయితే ఏం కనిపించట్లేదు. వ్యూయింగ్ యాంగిల్స్ అయితే అంత బాగాలేవు. ఫోన్ వైట్ అండ్ ఎలవన్ సపోర్ట్ చేస్తుంది. నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ లో మనకు ఫుల్ హెచ్డీ లో వీడియోస్ అయితే స్ట్రీమ్ అవుతున్నాయి. వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. కాకపోతే మనకు నెట్ఫ్లిక్స్ లో హెచ్డిఆర్ సపోర్ట్ అయితే లేదు. అండ్ యూట్యూబ్ లో వీడియోస్ చూసినప్పుడు కూడా మాక్సిమం 1080p సపోర్ట్ చేస్తుంది. దీనిలో 90 Hz డిస్ప్లే ఉన్నప్పటికీ అన్ని యాప్స్ అయితే ఈ రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేయట్లేదు. నేను యూట్యూబ్ ఓపెన్ చేశాను. సో యూట్యూబ్ ఓపెన్ చేస్తే మాక్సిమం 60 Hz వరకే వస్తుంది. అండ్ తర్వాత గ్యాలరీలో ఫోటోస్ అట్లా చూసినప్పుడు మాత్రం 90 Hz అయితే వస్తుంది. సో కొన్ని యాప్స్ లో 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే రావట్లేదు. సో దీన్ని అయితే వీళ్ళు కొంచెం ఆప్టిమైజ్ అయితే చేయాలి. డేలైట్ కండిషన్స్ లో ఇమేజెస్ బ్రైట్ గానే వస్తున్నాయి. డీటెయిల్స్ డైనామిక్ రేంజ్ బాగానే క్యాప్చర్ అవుతుంది. ఇంకా మనకు 50 MP మోడ్ కూడా ఉంది. దీనికి నార్మల్ మోడ్ కి అంత మేజర్ డిఫరెన్స్ అయితే ఏం లేదు. బట్ 50 MP మోడ్ ఆన్ చేసుకుంటే మనకు ఇమేజ్ సైజ్ అనేది పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం డీటెయిల్స్ కొంచెం ఇంప్రూవ్ అయితే అవుతున్నాయి. సో నార్మల్ మోడ్ తో కంపేర్ చేస్తే సో ఓవరాల్ గా నాకు బ్యాక్ కెమెరా అయితే బాగానే అనిపించింది. కానీ కలర్స్ అయితే న్యాచురల్ గా రావట్లేదు. ఇక్కడ నేను రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నా, బట్ మొత్తం పింక్ చేసి పడేసింది. సో కలర్స్ అనేవి న్యాచురల్ గా రావట్లేదు, కొంచెం ఓవర్ సాచురేట్ అయితే అవుతున్నాయి. సో ఇది ఒక్కటి నాకు మైనస్ అనిపించింది. ఫ్రంట్ కెమెరా రేర్ కెమెరా కన్నా కొంచెం బెటర్ ఉంది కలర్స్ విషయంలో. సో కలర్స్ న్యాచురల్ గా వస్తున్నాయి అండ్ డీటెయిల్స్ కూడా బాగానే క్యాప్చర్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరాలో నాకు మైనస్ అనిపించింది ఏంటంటే కొంచెం లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ని ఓవర్ ఎక్స్పోజ్ చేసేస్తుంది, మొత్తం వాష్ అవుట్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్ అంతా. బట్ ఓవరాల్గా ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మాత్రం కలర్స్ పరంగా డీటెయిల్స్ పరంగా బాగానే ఉంది. పోర్ట్రేట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా రెండిట్లో కూడా మనకు హిట్ అండ్ మిస్ అని చెప్పొచ్చు. అప్పుడప్పుడు బాగా వస్తున్నాయి, అప్పుడప్పుడు బాగా రావట్లేదు. సో మ్యాక్సిమం కేసెస్లో ఎడ్జెస్ ఏదో ఒక ప్లేస్లో ఎడ్జెస్ అయితే అవుట్ అవుతున్నాయి. సో అంత న్యాచురల్గానే అయితే లేవు ఫ్రంట్ అండ్ బ్యాక్ పోర్ట్రేట్స్. హెచ్డిఆర్ అనేది ఆటో ఉంటుంది, హెచ్డిఆర్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. బట్ హెచ్డిఆర్ ఆటోలో ఉంటేనే ఇమేజెస్ బాగా వస్తున్నాయి, ఆఫ్ చేయకండి. లో లైట్ అండ్ నైట్ కండిషన్స్లో చూసుకుంటే ఇండోర్లో కొంచెం లైటింగ్ ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్లో ఇమేజెస్ కొంచెం బాగానే వస్తున్నాయి. బట్ కంప్లీట్ డార్క్ కండిషన్స్లో మనం బయట అట్లా వెళ్తే మాత్రము సో మనకు నాయిస్ అనేది ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది. సో ఇమేజెస్ అనేవి అంత బాగానే అయితే రావట్లేదు. ఈవెన్ నైట్ మోడ్ ఆన్ చేసినా కూడా సో అంత మేజర్ డిఫరెన్స్ అయితే లేదు. బట్ దీనికి గూగుల్ క్యామ్ సపోర్ట్ అయితే ఉంది. సో నేను జీకామ్ని ఇన్స్టాల్ చేసి ట్రై చేశాను. సో జీకామ్ ఇన్స్టాల్ చేస్తే మాత్రము డే కండిషన్స్ నైట్ కండిషన్స్ అన్నింటినీ కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో రేర్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్ నుండి రికార్డ్ అవుతుంది. వీడియో క్వాలిటీని చెక్ చేయండి, బ్యాక్గ్రౌండ్ ఎలా తీసుకుంటుంది. సో ఓవరాల్గా మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా వాక్ చేస్తాను, స్టెబిలైజేషన్ కూడా చూడండి. సో రెడ్మీ 12 5G వీడియో క్వాలిటీ ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ వీడియో ఫ్రంట్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నాం. వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు ఎట్లుందో. ఈవినింగ్ కండిషన్లో రికార్డ్ చేస్తున్నా. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్ నుండి రికార్డ్ అవుతుంది. వాక్ చేస్తాను ఒకసారి, స్టెబిలైజేషన్ కూడా చూడండి. ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంది. స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. 4nm బేస్ ప్రాసెసర్. సో ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఫోన్లో ఈ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. మంచి పవర్ ఎఫిషియంట్ ప్రాసెసర్ ఇది. దీంట్లో నేను అన్టూడు బెంచ్ మార్క్స్ టెస్ట్ చేస్తే నాకు స్కోర్ 4.4 lakhs ప్లస్ వచ్చింది. సిపియు థ్రాటిల్ టెస్ట్ చేశాను, అందులో ఓవరాల్గా 93% స్కోర్ వచ్చింది. ఫోన్లో హీటింగ్ ఇష్యూస్ ఏం లేవు, బట్ సమ్మర్లో చెప్పలేము. ఇప్పుడు అంతా బయట చల్లగా ఉంది కాబట్టి నాకు ఎంత హెవీగా యూజ్ చేసినా కూడా 38 degrees దాటలేదు. సో టెంపరేచర్ కూడా కంట్రోల్లోనే ఉంది. డే టు డే యూసేజ్లో నాకైతే ఇక్కడ కూడా ల్యాగ్ అవ్వడం
హ్యాంగ్ అవడం ఇట్లాంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయలేదు. నేనైతే సోషల్ మీడియా యాప్స్ని యూజ్ చేశాను, యూట్యూబ్లో వీడియోస్ చూశాను, నెట్ఫ్లిక్స్లో ప్రైమ్లో వీడియోస్ని స్ట్రీమ్ చేశాను, అప్పుడప్పుడు మీడియంగా గేమ్స్ ఆడాను. ఇప్పుడు గేమింగ్ విషయానికి వస్తే ఇందులో బీజీఎంఐ, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ అండ్ యాస్పల్ 9 ఇన్స్టాల్ చేసి టెస్ట్ చేశాను. ఫ్రీ ఫైర్లో కొంచెం సెన్సిటివిటీ తక్కువ అనిపించింది, బట్ పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ ఉంది. సో ఈ బడ్జెట్ ఫోన్లో అయితే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫ్రీ ఫైర్ మాత్రం చాలా బాగానే అయితే హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ బీజీఎంఐలో నేను స్మూత్ ప్లస్ అల్ట్రా 40 FPS పెట్టేసి టెస్ట్ చేస్తే బాగానే పర్ఫామ్ చేసింది. క్లాసిక్ మ్యాచెస్ ఆడాను, టీడీఎం కూడా ఆడాను, హెవీ డ్రాప్స్ దగ్గర మైనర్ ల్యాగ్స్ నోటీస్ చేశాను. బట్ నేను ఎప్పుడైతే ఇందులో మ్యాప్స్ అండ్ రిసోర్సెస్ ప్యాక్ డౌన్లోడ్ చేశానో, గేమ్ ఆడానో, అప్పటి నుంచి ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ చాలా నోటీస్ చేశాను. ఒక్క టీడీఎంఐ మ్యాచ్లో 3-4 times ఫ్రేమ్ డ్రాప్ అయింది అండ్ చిన్న చిన్న ల్యాగ్స్ అయితే ఫేస్ చేశాను. ఇంకొకటి, ఈ ఫోన్లో బిగ్గెస్ట్ మైనస్ జైరోస్కోప్ డీలే. యాక్చువల్గా నేను జైరో ప్లేయర్, నేను జైరో యూజ్ చేయకుండా ఆడితే బాగానే అనిపించింది, బట్ జైరోస్కోప్ యూజ్ చేస్తున్నంతసేపు చాలా డీలే ఉంది. ఓవరాల్గా ప్రైస్ పరంగా పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. సో మీడియం లెవెల్ గేమింగ్కి కూడా ఓకేనే. నార్మల్గా డైలీ ఒక 2-3 మ్యాచ్లు ఆడతా అంటే ఓకే, బట్ మరీ హెవీగా ఆడతా అంటే మాత్రము సో ఇదైతే మీకు అంత బాగుండదు. ఇది 6GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్. దీంట్లో మనకు 4GB ర్యామ్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. ఇది UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది అండ్ LPDDR 4X ర్యామ్తో వస్తుంది. సో స్టోరేజ్ స్పీడ్ చూసుకుంటే కూడా చాలా బాగుంది. రీడ్ రైట్ది మనకు నియర్లీ 1000 MBPS వరకు అయితే వస్తున్నాయి అండ్ ర్యామ్ కూడా 500 MBPS వరకు అయితే అచీవ్ అయింది. సో ఈ ప్రైస్లో మనం వేరే ఫోన్స్ చూసుకుంటే మోటో కానీ, లావో కానీ, వేరే సామ్సంగ్ కానీ, ఈ ఫోన్స్లో మనకు EMMC స్టోరేజ్ అయితే ఉంటుంది, బట్ దీంట్లో UFS 2.2 స్టోరేజ్ ఇచ్చారు. ఈ బడ్జెట్లో ఈ స్టోరేజ్ అంటే నాకైతే చాలా బాగా అనిపించింది. సో పర్ఫార్మెన్స్ పరంగా ఇది కూడా ఒక ప్లస్ అవుతుంది. అండ్ ర్యామ్ మేనేజ్మెంట్ కూడా టెస్ట్ చేశాను. ఇది 6GB ర్యామ్ వేరియంట్ కాబట్టి నాకు నియర్లీ 8 apps వరకు అయితే బాగానే స్టోర్ చేసుకోగలిగింది. ఇది డిపెండింగ్ అపాన్ ది యాప్స్, మనం నార్మల్ చిన్న యాప్స్ అయితే మనకు 10 apps వరకు కూడా స్టోర్ చేసుకోగలుగుతుంది. మీది 4GB ర్యామ్ వేరియంట్ అయితే 6 apps వరకు ఈజీగా స్టోర్ చేసుకోగలుగుతుంది. నార్మల్ యాప్స్ అయితే 8 apps వరకు కూడా స్టోర్ చేసుకోగలుగుతుంది. సో ర్యామ్ మేనేజ్మెంట్ కూడా బాగానే ఉంది. ర్యామ్ని ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు ఇంటర్నల్ స్టోరేజ్ని యూజ్ చేసుకొని. ఇదొక మార్కెటింగ్ గిమ్మికే. దీనివల్ల మనకు రియల్ టైంలో పర్ఫార్మెన్స్ పరంగా ఎటువంటి ఇంపాక్ట్ అయితే ఉండదు, ఎలాంటి మనకు ఇంప్రూవ్మెంట్ కూడా ఉండదు. సో దీని గురించి కూడా అంత పెద్దగా పట్టించుకోకపోవడమే బెటర్. సిమిలర్ బ్యాటరీ అండ్ సిమిలర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న ఫోన్స్ చూసుకుంటే వేరే బ్రాండ్స్లో మనకు 1 hour 40 minutes, 1 hour 45 minutes లోపు అయితే ఫుల్ ఛార్జ్ అయిపోతే, బట్ ఇది 2 hours 20 minutes వరకు అయితే వెళ్తుంది. ఛార్జింగ్ అనేది కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది. సో ఇది ఒక్కటైతే మీరు చూసుకోండి. మీకు ఫాస్ట్గా ఛార్జింగ్ కావాలంటే మాత్రం దీంట్లో అవ్వదు. ఇంకొకటి, ఫోన్ ఛార్జింగ్ అయ్యేటప్పుడు కూడా మనకు టెంపరేచర్ అనేది హీట్ అయితే అవ్వట్లేదు. నార్మల్గా మనం వేరే ఫాస్ట్ ఛార్జర్స్ ఉన్న ఫోన్స్ చూసుకుంటే మాత్రం చాలా హీట్ అవుతుంది. ఛార్జర్ హీట్ అవుతుంది, అప్పుడప్పుడు ఫోన్ కూడా హీట్ అవుతుంది, బట్ దీంట్లో అలాంటి ఇష్యూ అయితే ఏం లేదు. ఈ ఫోన్లో IP53 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. సో చిన్న చిన్నకుల నుండి అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. ఐఆర్ బ్లాస్టర్ ఉంది, బ్లూటూత్ 5.0 సపోర్ట్ ఉంది. సో నేను బ్లూటూత్ని TWS బడ్స్తోని, నెక్ బ్యాండ్, ఇంట్లో ఉన్న బ్లూటూత్ స్పీకర్స్తో కూడా టెస్ట్ చేశాను. చాలా బాగా పర్ఫామ్ అవుతుంది, కనెక్టివిటీలో ఎటువంటి ఇష్యూస్ లేవు. ఫింగర్ ప్రింట్ స్కానర్ సైడ్ మౌంటెడ్ ఉంది. చాలా మందికి బ్యాక్ సైడ్ ఉంటేనే నచ్చుతుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ చాలా మందికి అయితే నచ్చదు. బట్ అక్యురసీ పరంగా చూసుకుంటే మాత్రం చాలా అక్యురేట్ ఉంది, చాలా ఫాస్ట్ ఉంది. మా టీంలో ఒకరికి అయితే చేతికి ఊకే స్పెట్ వస్తుంటుంది, ఈవెన్ విత్ స్పెట్ హ్యాండ్స్ కూడా చాలా ఫాస్ట్గా అన్లాక్ అవుతుంది, చాలా అక్యురేట్గా ఉంది. సో మన చేతికి స్పెట్ ఉన్నప్పుడు కానీ ఏమన్నా పదన ఉన్నా కూడా మనకైతే ఫింగర్ ప్రింట్ స్కానర్లో ఎటువంటి ఇష్యూ లేదు. వైబ్రేషన్ మోటార్ మనకి కిందనే ఉంది. సో మరీ అంత పవర్ఫుల్ లేదు, కానీ ఈ బడ్జెట్లో ఫోన్స్లో ఎట్లనైతే ఉంటుందో సేమ్ అట్లనే ఉంది. హ్యాప్టిక్స్ కూడా మీరు మరీ ఎక్కువనైతే ఎక్స్పెక్ట్ చేయకండి, ఓకే. నెససరీ ఉన్న సెన్సర్స్ అన్నీ కూడా ఉన్నాయి, కాకపోతే జైరోస్కోప్ సెన్సర్ అయితే అంత బాగానైతే వర్క్ అవ్వట్లేదు. గేమింగ్ అప్పుడైతే నాకు కొంచెం ఇబ్బంది అయింది. ఈవెన్ కాల్స్ మాట్లాడేటప్పుడు కూడా మనకు ప్రాక్సిమిటీ సెన్సర్ వీలైతే సాఫ్ట్వేర్ బేస్డ్ ప్రాక్సిమిటీ సెన్సర్ అయితే ఇచ్చారు. సో మనం కాల్స్ మాట్లాడేటప్పుడు కూడా అప్పుడప్పుడు అయితే స్క్రీన్ అట్లనే ఆన్ అయి ఉంటుంది. ఇది కూడా ఒకటి నోటీస్ చేస్తాను. ఈ ఫోన్లో ఎటువంటి డాల్బీ అట్మాస్ కానీ హైరేస్ సపోర్ట్ కానీ ఏం లేదు అండ్ ఇది స్టీరియో స్పీకర్స్ కూడా లేవు, ఓన్లీ సింగిల్ స్పీకర్ కింద ఉంటుంది. ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే అంత లౌడ్గానే అయితే లేదు, సో నార్మల్గా ఉంది. కొంచెం లౌడ్ ఇచ్చుంటే బెటర్ అనిపించింది నాకు. మీరు కొంచెం ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు కానీ కొంచెం బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఎక్కువ ఉన్నప్పుడు వీడియోస్ చూస్తే మాత్రము మీకైతే ఫుల్ వాల్యూమ్లో కూడా నార్మల్గానే అనిపిస్తుంది. కొంచెం లౌడ్ ఇచ్చుంటే బాగుండు, స్పీకర్ యావరేజ్ ఉంది. దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే లేదు. కాల్స్ విషయానికి వస్తే మనం మాట్లాడేది అవతల వాళ్ళకి క్లియర్గా వినబడుతుంది, మైక్ మన ఆడియోని మంచిగా పిక్ చేసుకుంటుంది అండ్ ఇయర్ పీస్ కూడా లౌడ్గానే ఉంది. సో మనకు మైక్ అండ్ ఇయర్ పీస్ విషయంలో ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ చూసుకుంటే దీంట్లో మనకు డ్యూయల్ 5G సపోర్ట్ చేస్తుంది. సో జియో సిమ్ కూడా దీంట్లో బాగానే వర్క్ అవుతుంది. నా దగ్గర ఎయిర్టెల్ 5G సిమ్ ఉంది, దాంతో టెస్ట్ చేస్తే నాకు స్పీడ్స్ నియర్ టు 200 MBPS వరకు అయితే వచ్చాయి. సో మంచి స్పీడ్స్ అనేది చెప్పవచ్చు. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఆండ్రాయిడ్ 13 వస్తుంది అండ్ MIUI 14 తో వస్తుంది. యాజ్ యూజువల్ బ్లోట్వేర్ యాప్స్ అయితే చాలా నింపించారు, బట్ మనం వీటిని అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు.
గ్లాన్స్ యాప్ బై డిఫాల్ట్ ఆఫ్ ఉంది, లేకపోతే మాత్రం చెత్త చెత్త వాల్ పేపర్లు లాక్ స్క్రీన్ మీద అయితే కనిపించేవి. ఎంఐయు ఎక్స్పీరియన్స్ కూడా మనం యూజ్ చేసేటప్పుడు యూఐ అంతా కూడా స్మూత్ గానే ఉంది, బాగుంది ఎక్స్పీరియన్స్. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఎంఐయు డైలర్ డిఫాల్ట్ గానే వస్తుంది. సో మనం ఏమైనా కాల్స్ మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళకి తెలియకుండా రికార్డింగ్ అయితే చేయొచ్చు కాల్ది. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం 11,000 ప్రైస్ పరంగా ఒక మంచి ప్యాకేజ్ అనిపించింది. సో తక్కువ ప్రైస్ లో ఒక 5G ఫోన్ మంచి పర్ఫార్మెన్స్ తోని మంచి బ్యాటరీ లైఫ్ తో కావాలంటే మాత్రం దీన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. సో కెమెరాస్ కొంచెం అయితే ఇంప్రూవ్ అయితే అవ్వాలి, అండ్ ఛార్జింగ్ కూడా కొంచెం స్లోగా అయితే అవుతుంది. సో దీనిలో కొన్ని మైనస్లు ఉన్నాయి, అండ్ అట్ ద సేమ్ టైం ప్లస్లు కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని చెక్ చేసుకొని ఈ ప్రోడక్ట్ ని అయితే పర్చేస్ అయితే చేయండి. సో ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ నుండి అయితే పర్చేస్ చేయొచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్ అడగండి, డెఫినెట్ గా వాటికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. అండ్ ఇది రివ్యూ యూనిట్ అయితే కాదు, మేము పర్సనల్ గా పర్చేస్ చేసి దీన్ని రివ్యూ అయితే చేస్తున్నాము. ఇక ముందు కూడా చాలా ఫోన్స్ ని పర్చేస్ చేసి హానెస్ట్ గా రివ్యూస్ అయితే చేస్తాము. సో వాటన్నిటిని మిస్ అవ్వదనుకుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.